తెలంగాణలో మరో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది మునుగోడు బైపోలుకు అన్ని పార్టీలు సిద్దమవుతున్నాయి మునుగోడు ఉప ఎన్నికల హడావిడి తెలంగాణలో ఆరంభమైంది డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలు తలమునకలయ్యారు అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మునుగోడు ఉప ఎన్నికలపై మా ప్రతినిధి ఆర్కే మరింత సమాచారం అందిస్తారు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలన్నీ కూడా హై అలర్ట్ అయ్యాయి ఇప్పటికే బీజేపీ తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డిని సిద్ధం చేసుకోగా ఇక టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని సిద్ధం చేసుకుంటున్నారు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి మనం మునుగోడు చూసుకుంటే మొత్తం ఈ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆరు మండలాలు ఉన్నాయి ఇక్కడ జనాభా అంటే ఓటర్లు రెండు లక్షల పైగా ఓటర్లు ఇక్కడ ఉన్నారు అయితే ఇందులో ఎక్కువ మంది కూడా బీసీ ఓటర్లే ఉండడంతో బీసీ అభ్యర్థిని నిలబెట్టడానికి అన్ని పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక పార్టీల పరంగా గెలుపు ఓటములు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఒకసారి మనం చూసుకుంటే ముందుగా బీజేపీని తీసుకుంటే బీజేపీ పార్టీ ఇప్పటికే ఎవరైతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలోకి అయితే దిగుతున్నారు ఈ నెల ఇరవై తేదీన ఆయన అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత అధికారికంగా ఆయన అంటే ఆయనే అక్కడ మునుగోడు నుంచి అభ్యర్థిగా కూడా ప్రకటించబోతున్నారు ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే బీజేపీ శ్రేణులన్నీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపలేదు కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇటు సైడ్ షిఫ్ట్ అవుతుందా లేదా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో దాదాపుగా నలభై ఏడు శాతం ఓటింగ్ ఓట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది ఆ రాజగోపాల్ రెడ్డి సాధించుకోవడం జరిగింది కానీ ఈసారి అది ఎంతవరకు సాధ్యపడుతుందనేది సాధ్యపడుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది ఈ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రచారంలో దూసుకెళ్తున్న సమయంలో మిగతా చోట్ల నుంచి కూడా తమకు మద్దతు లభిస్తుందని ఒక ధీమానైతే అయితే ఇటు బీజేపీ పార్టీ అటు రాజగోపాల్ రెడ్డి అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక టిఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ పరిధిలో చూసుకుంటే మొత్తం పద్దె పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు వాళ్ళ ఖాతాలోనే ఉన్నాయి ఇంకొకటి ఇదొకటి కూడా మునుగోడు ఉంది మునుగోడును కూడా తమ ఖాతాలో వేసుకుంటామనే ధీమా అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో మునుగోడుకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే గెలిచిన ప్రభాకర్ రెడ్డినే ఇక్కడ నుంచి బరిలో నింపే నిలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఆయనకి మంత్రి జగదీష్ రెడ్డి ఆశీర్వాదం కూడా ఉండడంతో ఆయన అభ్యర్థి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది ఈ నెల ఇరవై తేదీన సీఎం కేసీఆర్ అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు అదే సమయంలో మునుగోడుకు సంబంధించి కూడా మరొక ముగ్గురు నలుగురు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది మాజీ ఎంపీ బోర నర్సే గౌడ్ కూడా గౌడ సామాజిక వర్గానికి సంబంధించి అంటే బీసీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తాను పోటీ బరిలో నిలబడితే బాగుంటుందని ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తాను కూడా సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పడం జరిగింది అయితే సీఎం కేసీఆర్ మాత్రం సర్వే రిపోర్ట్ లో ఎవరికి అధికంగా మెజారిటీ వస్తే ప్రజల మద్దతు ఉందా అని తేలితే వాళ్ళకి మాత్రమే ఇస్తానంటూ కూడా మొదట్లోనే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికే ఐపాక్ సంబంధించిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ప్రభాకర్ రెడ్డికే కొంత మెజారిటీ ఉన్నట్టు తెలుస్తుంది దీంతోనే ఆయనకే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకసారి పూర్తి స్థాయి అక్కడ సర్వే చేసిన తర్వాత అధికారికంగా సీఎం కేసీఆర్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు ఛాలెంజ్ లాంటిది అని చెప్పాలి హుజురాబాద్ ఓటమి తర్వాత ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలు గెలిచి తమ సత్తా చాటడంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నామని కూడా ఒక సంకేతాన్ని పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి నల్గొండ జిల్లా అనేది కంచుకోట లాంటిది కానీ అలాంటి నల్గొండ జిల్లా మొత్తాన్ని కూడా ఈరోజు కోల్పోయే పరిస్థితుంది ఇప్పుడున్న ఒక్క స్థానం కూడా ఇది ఎవరైతే కాంగ్రెస్ కాంగ్రెస్ స్థానాన్ని కూడా కోల్పోయే అవకాశాన్ని అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా పాల్వై శ్రవంతి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది అదే సమయంలో కృష్ణారెడ్డి కూడా బరిలో నిలబడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే పాల్వై శ్రవంతి అంటే పాల్వై గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్బాయి స్రవంతి మొదటి నుంచి కూడా పాల్బాయి కుటుంబానికి ఈ మునుగోడులో గట్టి గ్రిప్ ఉంది కాబట్టి తనకు సీట్ని ఇస్తే ఖచ్చితంగా గెలుచుకుని వస్తానంటూ కూడా ఇప్పటికే చెబుతూ వస్తున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉండడంతో కృష్ణారెడ్డికే సీట్ అయితే కన్ఫర్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన స్రవంతి కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఆడియో కాల్ కూడా రీసెంట్ గా విడుదల కావడం జరిగింది దీంతో ఎన్నిక అంటే అభ్యర్థిని ప్రకటించక ముందే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మునుగోడు వేడి అనేది తాకుతుందని చెప్పాల్సి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒకే విషయం చెప్తున్నారు ఖచ్చితంగా మునుగోడులో గెలవాలి కాబట్టి అభ్యర్థి తన పైన ఎన్ని విమర్శ విమర్శలు చేసినా ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఖచ్చితంగా ఒక గెలిచి అభ్యర్థిని నిలబెడతాము అది కూడా హుజురాబాద్ లో లాగా చివరి వరకు కాకుండా కేవలం పది రోజుల్లోనే అభ్యర్థిని కన్ఫర్మ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కేంద్రం నుంచి అంటే సెంట్రల్ నుంచి ఇప్పటికే హైకమాండ్ సంబంధించి కూడా ఎవరైతే సునీల్ నేతృత్వంలో ఉందో సునీల్ సంబంధించి కూడా ఒక సర్వే టీం ని సిద్ధం చేసుకోవడం జరిగింది మునుగోడులో ఎవరైతే బాగుంటుంది అనేది మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ కూడా సర్వేలు అయితే చేయించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఒక పది రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అందుతున్న సమాచారం మేరకు కృష్ణారెడ్డి దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న సమయంలో పార్టీలు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థులకే కేటాయించే పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి తెప్పిస్తారు ఎవరు వేపిస్తారని చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన విషయం వామపక్షాలు వామపక్షాలకు సంబంధించి కూడా గతంలో ఇక్కడ నుంచి ఇది ఇదొక కంచుకోట లాంటిది గతంలో వామపక్షాలకి ఇప్పటికీ కూడా వామపక్షాలకు సంబంధించిన ఓట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది గతంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా టిఆర్ఎస్ పార్టీకి వామపక్షాలు మద్దతు ఇస్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా వామపక్షాల మద్దతు తమ వైపే ఉంటుందనే ఒక ధీమానైతే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అయితే ప్రకటిస్తుంది కానీ ఎవరికి తమ మద్దతు ఇస్తారు అనేది మాత్రం వామపక్షాలు మాత్రం ఇప్పటికైతే ఇంకా ప్రకటించలేదు రాబోయే రోజుల్లో దానికి సంబంధించి అభ్యర్థిని నిలబెట్టాలా లేకపోతే మద్దతు ప్రకటించాలన్న దానిపైన వామపక్షాలు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనా కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత నాలుగు ఉప ఎన్నికలు అయితే రావడం జరిగింది నాలుగు ఉప ఎన్నికల్లో రెండు ఉప ఎన్నికలను టిఆర్ఎస్ కైవసం చేసుకోగా మరొక రెండు ఉప ఎన్నికల సంబంధించి కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి జరగబోయే ఎన్నికలు అంటే సంవత్సర కాలంలోనే ప్రధాన ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఉప ఎన్నికల్ని బ్లేస్ చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నాయి ఈ ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్ని శాసిస్తే అనడంలో ఎలాంటి సందేహం లేదు